వికారాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి వికారాబాద్ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి కొండ విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని కోరారు. కొండ విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డికి వికారాబాద్ మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. చాలా సంతోషంగా అందరితోని కలుద్దామని వచ్చినాను. ఇక్కడ దిగంగానే లేడీస్ అందరు కలిసి ఇట్లా దీపాలు చూపించి వాళ్ళు ఆరతి ఇచ్చి వాళ్ళు వచ్చి ఒక ఆడబిడ్డల ఆశీర్వాదం విశ్వేశ్వర అన్నకి ఇస్తున్నారు. ఆయన గెలుపు ఖాయమని అనిపిస్తుంది నాకు. అదే ముఖ్యమైన విషయం ఇక్కడ. ఇప్పుడు డోర్ టు డోర్ వెళ్ళి అందరినీ రిక్వెస్ట్ చేస్తాము కి ఒక మంచి వ్యక్తిని గెలిపించాలా, ఒక మచ్చలేని నాయకుడు, ప్రజలకు సేవ చేయాలని వచ్చిన నాయకుడు. ఆయన అందరూ భారీ మెజారిటీతో గెలిపించి ఆయన కొరకే ఓటేసి కాంగ్రెస్ని గెలిపించి ఒక ప్రజాస్వామ్యంని కాపాడుకోవాలా. మీరు ఆయన గెలుపు వచ్చి ఆయన గెలుపు మాత్రమే కాదు, అది కాంగ్రెస్ పార్టీ గెలుపు మాత్రమే కాదు, అది ప్రజల గెలుపు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.